ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న తర్వాత ఈమె క్రేజ్ మరింతగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే అఖిరానందన్ ఆద్య జన్మించిన తర్వాత 2013లో వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతుంది ఈ జంట. ఇదిలా ఉండగా అప్పట్లో పలు ఇంటర్వ్యూల్లో తోడు అవసరం అని రేణు దేశాయ్ తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు 2018లో ఒక వ్యక్తిని ఇష్టపడిందని, అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటుందని అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు ఆ వార్తలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇప్పుడు మరొకసారి రేణు దేశాయ్ రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం ఆశ్చర్యం. తాజాగా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్లో జీవితంలో అవసరం ఉన్నప్పుడు తన చెయ్యి పట్టుకొని నడిపించే ఒక తోడు కావాలి అంటూ ఒక సరస్సు ఒడ్డున కూర్చొని ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ఇక మరొక పోస్ట్లో, మీ సోల్మేట్ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అంటూ కామెంట్ చేసింది. రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత ఇలాంటి పోస్టులు పెట్టడంతో మరోసారి రెండో పెళ్లి వార్త అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి రేణు దేశాయ్ నిజంగానే రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉందా అనే అనుమానాలు కూడా నెటిజనుల్లో వ్యక్తం అవుతూ ఉండడం ఆశ్చర్యం. ఇక రేణు దేశాయ్ మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. ఇక భర్త తోడు లేకపోయినా పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికీ ఒంటరిగానే పిల్లల భవిష్యత్తు కోసం తాపత్రయపడే ఈమె అంటే చాలామందికి సమాజంలో గౌరవం కూడా. అవసరమైన విషయాల్లో ఎప్పుడు తలదూర్చకుండా తన పని తాను చేసుకుంటూ చాలా ఉన్నతంగా జీవిస్తుందని చెప్పవచ్చు. అంత ఎక్కువ సోషల్ మీడియాలో కనిపించకపోయినప్పటికీ అప్పుడప్పుడు ఆమె కొన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆమె ఏ పోస్ట్ పెట్టినా అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. రేణు ఎక్కువగా పర్యావరణం గురించి, ప్రకృతి గురించి సహజ పోస్టులే చేస్తుంటుంది, లేకపోతే పిల్లల గురించి పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆద్య అల్లరి, అఖిరా టాలెంట్ వీడియోలు, ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా రేణు దేశాయ్ ఓ పోస్ట్ కూడా చేశారు. అందులో ఓ సర్వే గురించి తెలిపారు. అది ఏంటంటే, సన్ స్క్రీన్ వాడేవారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారట. ఈ సర్వే అమెరికాలో జరిగిందని, అక్కడ ఇలాంటి బాధితులు ఎక్కువ ఉన్నారని వెల్లడించారు. దీనిపై రేణు దేశాయ్ మాట్లాడుతూ, ఇంతవరకు నా జీవితంలో వాటిని ఒక్కసారి కూడా వాడలేదు. ఆద్య అఖిరాలను కూడా వాటిని వాడినివ్వను. ఫ్యాషన్ ట్రెండ్లను గుడ్డిగా ఫాలో అవ్వడం ఆపండి అంటూ రేణు దేశాయ్ అందరినీ హెచ్చరించింది. మొత్తానికి సన్స్క్రీన్లు, లోషన్లు అంటూ ఇప్పటి యువత ఎంతలా వాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. రేణు మాత్రం వాటిని అన్నింటినీ దూరంగానే ఉంటుందంట. రేణు దేశాయ్ మళ్ళీ నటిగా తన కెరీర్ను తిరిగి ప్రారంభిస్తున్నారు. రవితేజ, టైగర్, నాగేశ్వరరావు సినిమాతో రేణు దేశాయ్ మళ్ళీ తెలుగు తెరపీదకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.